ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవాల ఫైబర్ నెట్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం సేవాలాల్ జయంతికి 2 కోట్ల నిధులు అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మిస్తామంటూ సీఎం భరోసా వైసీపీ సర్కార్పై వైఎస్ శర్మిల మరోసారి ఫైర్ ఉమ్మడి రాజధాని మరో 2 ఏళ్ళు కావాలి అనడంపై ఆగ్రహం కర్నూలుకు చేరుకున్న సీఎం జగన్ కాసేపట్లో వాలంటీర్లకు పురస్కారాలు విచారణకు హాజరు కాలేమన్న వైసీపీ రెబెల్స్ ప్రసాదరాజు సమర్పించిన ఆధారాలు చెల్లవని స్పీకర్కు లేఖ ఢిల్లీలో కొనసాగుతున్న అన్నదాతల ఆందోళనలు డిమాండ్లు పరిష్కరించే వరకు శాంతియుతంగా పోరాడతామన్న రైతులు రైతు సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం నేడు చండీగఢ్లో మరోసారి చర్చించబోతున్న కేంద్రం గుజరాత్ నుంచి రాజ్యసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయబోతున్న జేపీ నడ్డా రాజ్కోట్ టెస్ట్లో కష్టాల్లో భారత్ 93 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా